విశ్వకర్మ టీవీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. నేను హంసిక విశ్వకర్మ. కామారెడ్డి నియోజకవర్గంలోని 166 మందికి 1,96,19,256 రూపాయల కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ప్రభుత్వ విప్ గంపగోవర్ధన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రెండవసారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో 5,362 మందికి 53,28,89,672 రూపాయల కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఆడపిల్ల పుడితే బాధపడే రోజులు పోయాయని, ఆడపిల్లను మగపిల్లవానితో సమానంగా పెంచాలని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆడపిల్లల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ నిట్టు జాహ్నవి, గర్గుల్ సర్పంచ్ రవితేజ గౌడ్, చిన్న మల్లారెడ్డి, రామగౌడ్, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ గారు గత 6 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎన్నికల్లో వాగ్దానం చేయకుండా ప్రభుత్వం వచ్చిన అధికారంలోకి 8-9 మాసాల్లోనే పేపర్లో అదేవిధంగా టీవీలలో వస్తున్నటువంటి సంఘటనలు కొన్ని కొన్ని చూస్తూ ఉంటే హృదయ విదారకమైనటువంటి సంఘటనలు మన ముఖ్యమంత్రి గారిని కలిసి వేసిన వల్ల ఖచ్చితంగా ఆడబిడ్డ పెళ్లి చేయాలంటే ఎన్ని కష్టాలు పడుతున్నారో, ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో, ప్రభుత్వ పరంగా ఎంతో కొంత సహాయం చేయాలనే ఉద్దేశంతో మొట్టమొదటిగా 51,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఇచ్చి ఆ రోజు ప్రారంభించడం జరిగింది. పెరిగిన ధరలకు అనుకూలంగా దాన్ని తర్వాత 75,114 చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ 2 సంవత్సరాలు ఆగానే బాగా ఖర్చులు పెరిగిపోయినాయి, మనం ఇచ్చే డబ్బులు సరిపోతలేవని 1,116,000 రూపాయలు పెంచడం జరిగింది. ఆ విధంగా ఈరోజు మన ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక కామారెడ్డి నియోజకవర్గంలో ఈరోజు సుమారు 166 మంది ఉన్నారు. ఈరోజు షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, ఆ 166 మందికి 1,66,20,000 రూపాయలు ఇలా ఒక్కరోజే పంపిణీ చేస్తూ ఉన్నాం ఈ 166 మందికి. ఈరోజు రెండవసారి మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2.5-3 సంవత్సరాల లోపల దాదాపు 5,00,5,362 మందికి కామారెడ్డి నియోజకవర్గంలో 53,28,90,000 రూపాయలు పంపిణీ చేయడం జరిగింది. అంటే ఒక కామారెడ్డి నియోజకవర్గానికి 5,300 చిల్లర మందికి 53,20,00,000 రూపాయలు పంపిణీ చేయడం జరిగింది. 28,00,000 రూపాయలు ఇది ఒక కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ మిన్ని